ఇది చాలా బాగున్నాడురా, పక్కన అనుష్క బాగుంటుందా, కాసు బాగుంటుందా, ఇదెవడో బిస్కెట్ గడ్ వస్తున్నాడురా, ఇది సంగతి. హలో ఏమే, నక్కతో దొక్కడానికి నీ తమ్మునికి హైదరాబాద్ నక్కలు లేవు, అన్ని కుక్కలే. అయినా అప్పనంగా అదే ఫ్రీగా డబ్బులు రావాలంటే తోకలు దొక్కద్దు, పీకల్ పిస్కలు అర్థమైందా, ఫోన్ పెట్టాయి నీ తమ్ముడిని సంగ చెప్తా కానీ. $300,000 నక్కతో తొక్కడం అంటే ఇదే, నేను నక్కతో తొక్కిన, నేను స్నవీల్ కవి, మంచి టైంలో దొరికిన వెర్రి ఎగ్ పప్పుల. నువ్వు గుర్తుపెట్టావా, నేను తాగుపోతా అని తిక్కలో కాదు, నువ్వని నాకు తెలుసు. ఇప్పుడు నేను పట్టుకుంటా ఎవడో ఒక్కటి, ముందు నేను చూస్తానే. అర్రే ముందు మేము పట్టుకున్నాం రా బాయ్. మరి ఏం మిస్ అయినా, టైమింగ్ మిస్ అయ్యో. అర్రే టైమింగ్ మిస్ అయినా, ముందు చూస్తేనే కదా. చూడు బ్రదర్, వీరప్పని కూడా చాలా మంది చూసారు, కానీ పట్టుకున్న వాడికి క్రెడిట్ దక్కింది. సో క్రెడిట్ మాదే, రివార్డు మాదే. క్రెడిట్ నాకే కావాలి, రివార్డ్ నాకే రావాలి. ఎవడి పేరు నువ్వు, మేము పట్టుకుంటే మాకు వస్తుంది, నీకెట్లా వస్తుంది బే. ముందు చూసేది లేదురా, ముందుగా కాపురబిజ్ అయిపోతారా, సెటిల్మెంట్ చేసుకుంటారా. సెటిల్మెంట్ అంతే, 50-50 అంటే వల్ల ఇగో అంటే 50% అడగలేదు కదా. అడగలే అడగలే. ఓకే 50-50 వల్ల డీల్, ఓకే. ఆపు, ఇంత 500 100 చేంజ్ లేదు సార్, చెల్లించుకో. ఏ అవి నా డబ్బులు, నీ డబ్బులే. సర్లే 300,000 వస్తాయి, కాదు ఆయన నేను కానీ తీసుకెళ్ళాల్సింది. నువ్వే తీసుకెళ్తావు, తడబెట్టుకో. నువ్వు వచ్చేది గుడికి కాదు, స్టేషన్. అరే పోలీస్ స్టేషన్ లో నాకు డబ్బులు వస్తాయి, అంటే పోలీస్ స్టేషన్ అంటే నాకు గుర్తొస్తావు, అర్థమైందా? అర్థమైంది. ఇది ఏసీయా నాన్ ఏసీయా? ఇది రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్, ఓకే. పారిపోవాల్సింది, పోయి ముందు నడుస్తాను. ఏది నీకు డౌట్ కావాలి, డబ్బులు కావాలి? ఏ ఆయన 100,000 రూపాయలు ఇచ్చిన, నాకు డబ్బులే కావాలి. అదైతే అది నేను కదా అనాలి, నువ్వే కదా అంది. అంటే మధ్యలో కన్ఫ్యూజ్ సరే, పాసే దగ్గర కూర్చో మాట్లాడదా. కానిస్టేబుల్ కూర్చో, మీ ఎస్ఐకి ఒక బీపీ టాబ్లెట్ తీసుకురా, దా కూర్చో. ఏ చేదే సార్, నమస్తే సే గారు. ఏరా నువ్వా? ఇదే మొత్తం రెడీ చేసుకోను, ఇచ్చేసి వెళ్ళిపోతా. సార్ బీపీ టాబ్లెట్ సార్, వాటర్ అక్కర్లేదు. దొరికేసావరా పిల్లకాయ? దొరకలేదు, పట్టుకున్నా. పట్టుకున్నావా? ఏం పట్టుకున్నావురా, అసలు ఎవరు నువ్వా? నువ్వెవరు? సిఐవా? డీజీపీ కమిషన్ పిలిపించు, ప్రెస్ మీట్ పెట్టాలి, టీవీ వాళ్ళని ఛానల్స్ పిలిపించు. ఏరా ఒళ్ళేమైనా టిమ్టిమ్ అంటదా? నీ సంగ తర్వాత చూస్తానుండు. 101 ముందు వాడి బొక్కలో దయ్. డోంట్ టచ్ మీ, పైసలు ఇచ్చేదాకా ముట్టుకునేలేదు. పైసలా? ఏం పైసలు రా? అబ్బాబ్బాబ్బా నీ ఆస్కార్ నటన నీకు తెలుసా? నాకు తెలుసు. 300,000 దొబ్బెత్తా అని చూస్తానా పోలీస్ బుద్ధి? పైసలు అన్నా తగ్గద్దన్నా, ఈ స్టేషన్ కాబట్టి ఇంకో స్టేషన్. బస్సు మీద సవాల్, పైసలు దే. 104 సార్, 105 సార్, 106 కూడా పిలవాలి సార్, ముగ్గురు కలిసి 300,000 ఇస్తారు. తెలుస్తాలే గానే సార్, ఒకసారి లోపల తీసుకెళ్ళి. లోపెట్టారని చేసిరా? అబ్బా మీరు సూపర్ సార్, సత్యానికి న్యాయానికి ధర్మానికి మూడు సింహాలు అయితే కనిపించండి, నాలుగో సింహం మీరు సార్. ఐ లవ్ యూ సార్, మీరు నిజాయితీ పరుగు సార్. నా నిజాయితీ ఏడం చూసావు గానీ లోపలికి చూపిస్తా. అవునా, లోపల చూపిస్తావా? నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళా, డన్. అది నువ్వు వినే ఉండు సార్, రండి లోపలికి వెళ్దాంపా. ఏ అన్ని ఫ్రెష్ నోట్లేగా సార్, మర్యాదలు బాగా చేయండి. ఓహో ఇక్కడ ఇస్తారా? 300,000 తొందరగా ఇచ్చేయండి సార్, కనీసం ఛార్జీలు కానీ చిల్లరిపించారు సార్. లోపల కట్లు ఇచ్చారా?
106 కొంచెం